హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సత్యాని ఈరోజు ఈ వీడియోలో మనం డ్రై ఫ్రూట్స్ తప్పం గురించి చూద్దామండి ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది ఇది వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఎవరైనా తినచ్చండి చిన్న ఇంకా చాలా మంచిది ఇందులో మనం ఓన్లీ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నాము ఇందులో ప్రోటీన్స్ అలాగే విటమిన్స్ ఐరన్ అన్నీ ఉంటాయండి ఇందులో డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను పల్లీలు బాదం కిస్మిస్ ఎండు ఖర్జూరం కాజు అలాగే పచ్చి ఖర్జూరం ఇంకా పటికి బెల్లం ఫ్రూటీ ఫ్రూటీ తీసుకుంటున్నానండి పొట్నాలు కూడా తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే చెర్రీస్ కానీ నువ్వులు కానీ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఈ డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నానండి వీట చూడండి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఎండు ఖర్జూరాన్ని తురుముకుంటున్నాను అలాగే ఖర్జూరాన్ని కట్ చేసి పెట్టుకున్నాను మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్సీ చేసి పెట్టానండి నేనైతే ఇక్కడ రఫ్గా పౌడర్ చేశాను మీకు కావాలనుకుంటే ఫైన్గా పౌడర్ అన్నది చేసుకోవచ్చు ఇప్పుడు మూడింటిని మనం మిక్స్ చేసుకుందామండి చూడండి నేనైతే ఇలా మిక్స్ చేసుకుంటున్నాను మీకు ఇందులో కావాలనుకుంటే అంజూరా కానీ చెర్రీస్ కానీ కొబ్బరి పొడి కానీ అలాంటివి ఏమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ పాన్ పెట్టుకొని ఇందులో వేడైన తర్వాత ఆయిల్ వేస్తున్నాను అండి నేను ఇక్కడ ఐరన్ పాన్ అన్నది యూజ్ చేస్తున్నాను ఐరన్ అనేది మనకి చాలా మంచిదండి బాడీకి అబ్ మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఐరన్ అన్నది అబ్జర్వ్ అవుతుంది అందుకే నాన్ స్టిక్ కాకుండా ఇలా ఐరన్ పాన్ తీసుకున్నాను ఇక్కడ నేను ఇడ్లీ బ్యాటర్ని తీసుకున్నానండి దాంతో నేను ఇలాగా అట్టు వేసుకొని దానిపైన వచ్చేసి మనం ఏదైతే మిక్సీ పౌడర్ చేసుకున్నామో ఆ పౌడర్ మొత్తం జల్లాను అలాగే దానిపైన ఫ్రూటీ ఫ్రూటీ అన్నది వేస్తున్నాను అండి దీంట్లోనే వచ్చేసి నేను ఆయిల్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే గీ కానీ బటర్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చండి దీనిపైన ఒక టూ మినిట్స్లో సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి చూడండి అంత ఈజీ తొందరగా ఈజీగా కుక్ అయిపోయింది మనం ఇదే ఊతప్ప అని మనం రొటేట్ కూడా చేయవసరం లేదండి ఇలాగే మనం సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా అంత కలర్ఫుల్గా ఉతప్పం అన్నది రెడీ అయిపోయింది నేను వచ్చేసి ఇక్కడ ఇంకో ఉతప్పం వేస్తున్నాను మనకి ఎప్పుడైనా చట్నీ చేయడానికి టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చండి మనం ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నవి ముందే మిక్సీ చేసి పెట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చండి దీన్ని ఏం పాడవద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ వరకు బాగుంటుంది మనకి ఎప్పుడు అప్పుడు ఇలాగ డ్రై ఫ్రూట్ ఊతప్పని చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి చూడండి అంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారండి ఈ ఊతప్పం పైన తినేటప్పుడు మనం హనీ అన్నది వేసుకోవచ్చు హనీ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండీ ఈ ఊతప్పం అన్నది రెడీ అయిపోయింది ఈ డ్రై ఫ్రూట్ తప్పని మీరు కూడా తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం బాయ్ ఫ్రెండ్స్